వెరీ గుడ్ ఈవినింగ్ సో డే థర్టీన్త్ సెవెన్ థౌజండ్ ప్లస్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాం మనం అందులో ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్ అయితే నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిసారి మీరు చూస్తున్నారా అయితే ఒకసారి క్లాసెస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చాలా బెస్ట్ కంటెంట్ ఉంటుంది ఎస్పెషల్లీ ఫర్ రైల్వే ఎగ్జామ్స్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి పాలిటీ జీకే బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ కంప్లీట్లీ అయిపోయాయి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అండ్ కెమిస్ట్రీ సైన్స్ స్కూల్ బుక్స్ నైంటీ పర్సెంటే అయిపోయింది అండ్ మీకు ఫర్దర్గా కూడా మరికొన్ని యాడ్ చేస్తాను రైల్వే కోర్సెస్ కూడా అవుతూ ఉన్నాయి ప్రజెంట్ మోడర్న్ హిస్టరీ అవుతూ సో మంచి కంటెంట్ అయితే ఉంటుంది అందులో నో డౌట్ ఎట్ ఆల్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అందరికీ అందుబాటులో ఉండే అమౌంటే ఉంటుంది సో రైట్ ఈరోజు క్లాస్లో త్రీ నాట్ వన్ టు త్రీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే మనం క్వశ్చన్స్ నేర్చుకుందాం బార్లీ గోధుమలు వరి మరియు పొగాకులలో వైదికులకు అంటే వేదిక్ పీరియడ్లో ఉన్న ప్రజలకు తెలియని పంట ఏది అమంగ్ బార్లీ వీట్ రైస్ అండ్ టొబాకో విచ్ క్రాప్ వాజ్ అన్నోన్ టు ద వేదిక్ పీపుల్ టొబాకో అండి ఓకేనా పొగాకు ఆ వేదిక్ టైంలో ఉన్న ప్రజలకి తెలియదు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గుప్త రాజవంశము ఏ సాధనకు ప్రసిద్ధి చెందినది ఫర్ విచ్ అకంప్లిమి అకంప్లిష్మెంట్ వాజ్ ద గుప్తా డినస్టీ ఫేమస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండి ఓకేనా కనిష్కుడు అశోకుడు బింబిసారుడు మరియు హర్షవర్ధనలో సంస్కృతంలో ప్రావీణ్యం పొందిన చివరి పాలకుడు ఎవరు సో చివరి పాలకుడు అంటే వాళ్ళ యొక్క ఆర్డర్ కూడా మనకి ఐడియా ఉండాలి సో ఐ కనిష్క అశోక బింబిసార అండ్ హర్షవర్ధన హు వాజ్ ద లాస్ట్ రూలర్ టు హ్యావ్ బిన్ ప్రొఫిషియంట్ ఇన్ సాన్స్క్రిట్ హర్షవర్ధన కదంబ శాతవాహన వాకాటక మరియు గుప్త రాజవంశాల్లో ఎవరి హయాంలో అజంతా గుహలలో మొదటిసారిగా అజంతా గుహలు మొదటిసారిగా చెక్కడం ప్రారంభించింది సో శాతవాహనుల కాలంలోనైతే స్టార్ట్ అయింది అండ్ గుప్త పాలకుల ఆస్థాన భాష ఏది ద కోట్ లాంగ్వేజ్ ఆఫ్ ద గుప్త రూలర్ వాజ్ సాంస్క్రిట్ అండ్ సంస్కృతం అండ్ గుప్తుల పాలనలో భానుగుప్తుడు వాగ్భట్ ఆర్యభట్ట మరియు వరాహమిరులలో గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఖగోళ శాస్త్రవేత్త ఎవరు డ్యూరింగ్ ద గుప్తార్యుల్ హూ అమంగ్ బానుగుప్త సో అండ్ వాజ్ అ బోత్ ఎ గ్రేట్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రోనామర్ ఆర్యభట్ట ఖుజులా విమా మరియు కాడ్ఫిషెస్ కనిష్క మధ్య బౌద్ధ మతాన్ని స్వీకరించిన గొప్ప పాలకుడు ఎవరు అంటే కనిష్కుడు నెక్స్ట్ సింహాసనం అధిష్ఠించడానికి తన తండ్రి బింబిసారుడిని చంపిన పాలకుడు ఎవరు హువాజ్ ద రూలర్ హూ కిల్డ్ ఈజ్ ఫాదర్ బింబిసార టు అస్కెన్ టు ద థ్రోన్ అజాత శత్రు సముద్రగుప్తుడు చంద్రగుప్తుడు కుమారగుప్తుడు మరియు స్కందగుప్తుడు హనులను భారతదేశంపై దండెత్తకుండా నిరోధించడానికి చేసిన గుప్త పాలకుడు ఎవరు స్కందగుప్తుడు అండి సో ఇవన్నీ కూడా చాలా ఎర్రెగ్యులర్ క్వశ్చన్స్ అది కూడా మర్చిపోవద్దు రవి సట్లేజ్ జీలం మరియు చీనాబ్ నదులలో అలెగ్జాండర్ మరియు పోర సైన్యాలు ఏ నదికి ఎదురుగా ఉన్నాయి ఏ నదికి వాళ్ళ యొక్క సైన్యాలు ఎదురుగా అంటే జీలం రివర్కి నెక్స్ట్ సాంచీ యొక్క గొప్ప స్తూపం ఎక్కడ ఉంది ఇది రెగ్యులర్ క్వశ్చన్ వెర్ ఇస్ ద గ్రేట్ స్థూప ఆఫ్ సాంచీ సిచ్యుయేటెడ్ మధ్యప్రదేశ్ అకో అశోక చక్రవర్తిపై ఏ భార్య గొప్ప ప్రభావాన్ని చూపింది విచ్ వైఫ్ ఆఫ్ ఎంపరర్ అశోక ఎక్సైప్టెడ్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హిమ్ కరువాకి అనే భార్య దానిపైన కొద్దిగా ఎక్కువ చూపెట్టింది పురుషపురానికి మరొక పేరు ఏమిటి వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ పురుషపుర పిషా మరొక పేరు పురుషపుర బౌద్ధ మతము మరియు జైన మతము రెండు విశ్వసించనిది ఏది బౌ బుద్ధిజం అండ్ జైనిజం డిడ్ నాట్ బిలీవ్ ఇన్ కుల వ్యవస్థను ఈ రెండూ కూడా పెద్దగా బిలీవ్ చేయలేదు వేద ఆర్యన్ల యొక్క ప్రధాన ఆహారం ఏది ద మెయిన్ ఫుడ్ ఆఫ్ వేదిక్ ఆర్యన్స్ వాజ్ బార్లీ మరియు బియ్యం నెక్స్ట్ క్వశ్చన్ చంద్రగుప్త మౌర్యుని ప్రముఖ గురువు చాణుక్యుడు ఏ విద్యా కేంద్రంతో సంబంధం కలిగి ఉన్నాడు విత్ విచ్ సెంటర్ ఆఫ్ లర్నింగ్ వాజ్ చాణుక్య ద ఫేమస్ మెంటర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య అసోసియేట్ తక్సీలా ఓకే సో చంద్రగుప్త మౌర్యుడు అనగానే మనకు చాణక్యుడు గుర్తుకు రావాలి గుప్తుల కాలంలో ఏ లోహాలలో అత్యధికంగా నాణ్యాలు చెలామణి అయ్యాయి ఇన్ విచ్ మెటల్స్ వీళ్ళ మ్యాక్సిమమ్ కాయిన్స్ సర్క్యులేటెడ్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్ బంగారు నాణాలే వేద కాలంలో రాజు తన పౌరుల నుండి స్వీకరించిన పన్ను పేరేమిటి వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ట్యాక్స్ రిసీవ్డ్ బై ద కింగ్ ఫ్రమ్ హిజ్ సబ్జెక్ట్స్ డ్యూరింగ్ ద వేదిక్ పీరియడ్ బాలి హరప్ప నది హరప్ప ఏ నది ఒడ్డున ఉంది అండ్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ ఈజ్ హరప్ప సిచ్యువేటెడ్ రవి నది ఒడ్డున ఉంది చంద్రగుప్త టూని ఏ ఇతర పేరుతో పిలుస్తారు విక్రమాదిత్య అనే పేరుతో చంద్రగుప్త టూని పిలవడం జరుగుతుంది సుశ్రుత చెరక చార్వాక ధన్వంతరిలలో వైద్యుడు ఎవరి కాదు చార్వాక మనకి ధన్వంతరి అనగానే వైద్యుడు అనేది గుర్తుకొస్తుంది మెటాలిక్ నాణ్యాలు మొదట కనిపించింది ఎప్పుడు ద మెటాలిక్ కాయిన్స్ ఫస్ట్ ఇన్ పోస్ట్ వేదిక్ పీరియడ్ వేద అనంతర కాలం అంటే వేదాల తర్వాత కాలం చంద్ర భారతదేశం నుండి గ్రీకులను వెళ్ళగొట్టింది ఎవరు హూ డ్రో ద గ్రీవ్స్ గ్రీక్స్ అవుట్ ఆఫ్ ఇండియా చంద్రగుప్త మౌర్యులు కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ఇన్ వీచ్ ఇయర్ డిడ్ ద కళింగ వర్ టేక్ ప్లేస్ టూ వన్ బిఫోర్ క్రీస్త్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాజవంశానికి చెందిన నాణ్యాలు సంగీతం పట్ల మక్కువ చూపుతాయి కాయింట్స్ ఆఫ్ విచ్ డినస్టీ షోస్ ఫన్నెస్ ఫర్ మ్యూజిక్ గుప్తా డెనెస్టీ ఓకే సో ఈ క్వశ్చన్స్ మనం నేర్చుకోవడం జరుగుతూ ఇవి చాలా కొన్ని రెగ్యులర్గా ఉన్నాయి కొన్ని రెగ్యులర్ క్వశ్చన్స్ ఉన్నాయి వన్స్ ఇవి అయిపోయాక మనం రెగ్యులర్ క్వశ్చన్స్ కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ